వనస్థలిపురం కర్ణాటి గార్డెన్లో నవంబర్ 27వ తేదీన అఖిల భారత పద్మశాలి మ్యారేజ్ బ్యూరోస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్మశాలి పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు బొమ్మ అమృత్ రామచందర్ నేత అన్నారు. ఈ సందర్భంగా బాగాంబర్పేట పద్మశాలి సంఘంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పద్మశాలి కుల బాంధవులు చదువు ఉద్యోగాలలో ఉండటం వల్ల పెళ్లిళ్లకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రదేశంలో ఉన్నవారికైనా పరిచయ వేదిక ద్వారా సంబంధాలు ఏర్పడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని రావాలని కోరారు. అంతేకాకుండా భోజన వసతిని కూడా కల్పిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జనరల్ సెక్రటరీ బొమ్మ కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గడ్డం శంకర్, వైస్ ప్రెసిడెంట్ జంగం రాజమల్లు, బొమ్మ నరేందర్, కాముని హైమావతి, గుందేటి సదానంద్ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాల నుండి కూడా మన మెంబర్షిప్ కూడా కావాలని కోరుతున్నాం. అవుతున్నారు కూడా కొంతమంది, ఇంకా కూడా మెంబర్స్ కావాలని కోరుతున్నాం. ఇప్పటికి మాకు 90 మంది మెంబర్స్ ఉన్నారు. ఇంకోటి నూతనంగా మేము ఒక ఇన్సూరెన్స్ పథకం కూడా పెట్టినాం, యాక్సిడెంట్ బెనిఫిట్ పాలసీ అని కూడా పెట్టినాం. అది కూడా దగ్గర దగ్గర 50 మందికి రెన్యువల్ చేసి మన ఇన్సూరెన్స్ చేసిండ్రు. ఇప్పుడు రెన్యువల్ టైం అయింది. ఇంకా ఈ రెన్యువల్ కూడా ఇప్పుడు ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా 50 నుంచి 100 వరకు రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందరు చేసుకుంటారని మేము భావిస్తున్నాం. మీరు వధువరులో కూడా వీలైనంత మటు మీకు తెలిసిన వాళ్ళని కానీ ఎవరన్నా బంధుమిత్రులు కానీ వాళ్ళని కూడా ఈ పరిచయ వేదిక తీసుకొచ్చి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యేటట్టు వాళ్ళకు సాయం చేయగలని కోరుతున్నాం. మా తోటి అయ్యేంత మట్టుకు సహాయశక్తులు మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ పరిచయ వేదిక పోయిన పరిచయ వేదిక కంటే కూడా చాలా గంభీరంగా అవుతుందని మేము ఆశిస్తున్నాం. మా అసోసియేషన్ మెంబర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. దీనికి కూడా నా తరపు నుండి వాళ్ళందరికీ ధన్యవాదాలు కూడా చెప్తున్నాను. అందరు తల్లిదండ్రులు రావాలని కోరుతున్నాను. నమస్కారం. ఏర్పాటు చేసిన పరిచయ వేదికకి అందరూ కుటుంబ సభ్యులతో సహా మన అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ వాళ్ళతో పాటు తీసుకొచ్చి పరిచయ వేదికలో వాళ్ళు పెళ్లి సంబంధాలు కుదుర్చుకోగలరని మేము ఆహ్వానం పలుకుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా గతంలో కూడా లాస్ట్ టైం అదే వాళ్ళు అదే విధంగా తీసుకొచ్చి ఇక్కడనే సంబంధాలు కుదుర్చుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా అలాగే కుదుర్చుకుంటారని మేము ఆశపడుతున్నాము. వాళ్ళని ఆహ్వానంగా పిలుస్తున్నాం. మేము వాళ్ళు కూడా వస్తామని మాకు అందరు ఆన్లైన్లో మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా మనం పరిచయ వేదిక కూడా ఇప్పుడు అందరూ మంచిగా గ్రూప్స్ సమిష్టిగా మేము గ్రూపు క్రియేట్ చేసి మేము ఇది ముందుకు తీసుకెళ్తున్నాము. 27 కర్ణాటి గార్డెన్ వనస్థలీపురంలో 27 నవంబరు పరిచయ వేదిక ఉంటుంది. దీనికి భోజన సదుపాయం కూడా కల్పించాము. అందరికీ ఎలాంటి లోటుపాటు లేకుండా మేము ఏర్పాటు చేయడం జరిగింది. బంధువులు బంధుమిత్రులు అందరూ సమిష్టిగా రావాలని, అందరూ ఒకరికొకరు పరిచయం పెంచుకోవాలని, ఆ పరిచయంతో మనకు ఒకరికొకరు చెప్పి ఇక్కడ మన పరిచయ వేదికకు తీసుకురావగలరని అందరికీ మా యొక్క మనవి.